ఏందన్నా ముందు ఒక్క నోట్ ఇస్తే రెండు బాటలు ఇచ్చేవానివి ఇప్పుడు రెండు నోట్లు ఇస్తే ఒక్క బాటలే ఇస్తన్నావు ఇంత ముందు ఇంత దాగి ఇంటికి పోయేవాడివి ఇప్పుడు ఇంత దాగినా ఇంటికి పోవు రేట్ పెరగమంటే పెరగవా కోడి బయలచ్చమ్మది కోడి పుంజు బయలచ్చమ్మది యారా సీను ఈ మధ్య కనపడట్లేదు నువ్వు ఇంట్లో పరిస్థితి అస్సలు బాలేదురా పోయిరా మామా పోయి मन अनेवाड़ेवड़ना तागद्दे अटारा अंत मजा मन मानेस्तामा पैरा मामा पै अरे मन मंदी बाटलो सरे पोई बाबू मल्ला अरे मामा पोसा तिगे उंटीको ग्लास तग्गुलुंटायेमो चूसुकोवडानिकि रा सीनगाडेंट्रा इंका डल्लुगाने उन्नाडु వాడికి ఎవరైనా చెప్పండిరా వాడిని వదిలేకండలా రేయ్ నాలుగు గుడుకులు ఈని గొంతులో దిగితే ఈ నాపడం నీతర నాతరం కాదు గాని నువ్వేయ్ పోయిరా మామ పోయి ఆ పట్ట వదిలేటరా బాబు మామ తాగురా మామ తాగు ఏమై సీను ఎందుకంత డల్లుగా ఉన్నావ్ ఇంతకు ముందు మంచి నీళ్ళ మాదిరి పీపాల్ పీపాల్ తాగేవాడివి ఇప్పుడేంటి ఇంత డల్లుగా ఉన్నావు ఏమైందిరా మేము నీ ఫ్రెండ్స్రా చెప్పరా ఏమైందో చెప్పు సీను నేనేమో తాకుండా ఉండలేను తాగి తాగి ఆరోగ్యం పాడైపోతుంది ఇంట్లో పెళ్ళంతోనూ నాన్నతోనూ ఒక్కటే గొడవైపోతుంది మొన్న సుబ్బారావు గారు మందు తాగే డబ్బులు లేక చేతులు కడుక్కునే శానిటైజర్ తాగి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు మద్యం రేట్లు పెంచి మందు తాగే మంది సొమ్ముతో బతుకుతోందిరా ఈ సర్కార్ నానా తాగుడు వ్యసనానికి బానిసలై రోజు రోజుకు దిగజారిపోతున్న ఇలాంటి తాగుబోతులకు ఎంత చెప్పినా అర్థం కాదురా ఎంత చెప్పినా అర్థం కాదు ఇయాల తాగుడు కోసం నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయితో నీకు నువ్వే చిదును పెట్టుకుంటున్నావని తెలుసుకో చచ్చి ఏ లోకాన్ని ఉందో కానీ మీ అమ్మ నేను రోజుకి 500 రూపాయలు సంపాదించుకొని వస్తే నువ్వు తాగడానికి 100 రూపాయలు ఖర్చు పెడితే ఏముందిలేయా అని రోజు మందు గ్లాసులో పోసిచ్చేది మళ్ళీ నాకు పేగు క్యాన్సర్ వచ్చి పేగు కోసేయాలన్నప్పుడు నాతో ఏమనిందో తెలుసా అయ్యా ఇంటికి దీపం ఇల్లాలన్నారు కానీ నీకు రోజు మందు తాగమని చెప్పి నీ పానాడికి ముప్పు తెచ్చిన పాపిష్టి దాన్ని నన్ను క్షమించమని రోజు కుమిలి కుమిలి ఏడ్చి ఏడ్చి చచ్చిపోయింది అప్పుడు నుంచి ఇప్పుడు వరకు మీ అమ్మకి ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నాను కాబట్టి మళ్ళా నా ఆరోగ్యం బాగుపడింది ఇప్పుడు దాకా ప్రభుత్వం గురించి ఏం మాట్లాడినావు మద్యం ధరలు పెంచి మందు తాగే మంది సొమ్ముతో ప్రభుత్వం బతుకుతాందా రే మద్యం ధరలు పెంచడమే మద్య నిషేధంలో ఒక భాగం రా ఇప్పుడు వీడియో గేమ్స్ ఆడే పిల్లోడి దగ్గర నుంచి ఫోన్ గుంజుకుంటే వాడు అమ్మాయి నాయన మీద గుర్రుగా ఉంటాడు వాళ్ళకి తెలియకుండా ఇంకా ఏవేవో చూసి చెడిపోతాడు అందుకే ఒకేసారి మద్య నిషేధం పెడితే అక్రమ మద్యము దొంగసారా ఈ పాటికి వీధి వీధి వాడవాడ ఏరులై పారేది మళ్ళా అడ్డదారుల్లో అడ్డంగా సంపాదించడానికి స్మగ్లర్లు గూండాలు దండిగా తయారయ్యేవాళ్ళు అందుకే మన ముఖ్యమంత్రి గారు డాక్టర్ కొడుకులాగా ఆలోచించి మద్యపానం వ్యసనం కాదు అదొక మానసిక జబ్బు అని భావించాడు అందుకే మద్యం రేట్లు పెంచుతూ నిదానంగా మనకు మద్యం మీద మోజుపోయి మద్యం మీద విరక్తి పుట్టి చివరకు మనం మద్యం మానేసేలా చేస్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్లు మందును మందుతోనే మానిపించాలన్న గొప్ప ఆలోచన రా నా మాటిని ఈ పొద్దు నుండి మందు మానేరా సీనా ఆప్తావా ఇంకాప్తావా నీ సోది ఆ పిల్లం నాకు ఎదురు చెప్పలేక నేను ముసుగులిపోయింది కదా నేను ఇంటికి రాని దాని మక్కలు ఇరగదంతా ఆపరా ముదృష్టం నా కొడుక ఆపు ఇప్పటికే ఈ తాగుడు కోసం 70,000 అప్పు చేసినాం ఇంట్లో తినడానికి తిండి గింజలు కూడా లేవు అయినా సందకాడ నువ్వు తాగడానికి నీ పెండ్లం 1000 రూపాయలు చంపించినాదే ఆ దుడ్లు యాడ్ నుంచి వచ్చాయో ఆలోచించినావా దానికి ఆ దుడ్లు ఎవరు ఇచ్చినాలో ఆలోచించినావా మన ఎదురింటి మోహన్ గారిని నీ పెండ్లం దుడ్లు అడిగకపోతే ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తాను రేపు సందకాడ చెరువు కట్ట కిందకి రా ఇంకో 1000 రూపాయలు ఇస్తానన్నాడంటరా నీ బాధలు భరించలేక నీ చిత్రహింసలు తట్టుకోలేక అది ఆ పనికి ఒప్పుకొని వచ్చిందిరా ఒప్పుకొని వచ్చింది मोहन गार मगम पगलगोटी नरकोटा नीड़ा नी फ्रेंड्स तो कुर्चनी एंजाई एंजाई चयरा एंजाई चयरा मंदो की रक्त कलपनी तागत एंजाई चयरा अरे नी एंजा चूड लेक नैन आ पन चेयलेक ना कोडलू इंटर उरेसको चचिपोता उरेसकोनी अरे कब्बू ना को एला पुटी सच्चावरा కేవలం దీని వల్లే నా పిల్లల్ని అసలు మనిషిగా కూడా చూడలేకపోయాను చివరికి ఎవడుతోనో రే దీనివల్ల మన వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నాం అడుక్కు తింటున్నాం ఆఖరికి దొంగతనాలు కూడా చేస్తున్నాం ఈ సమాజం చేత చీదరించబడుతున్నాం అరే మనకి ఎదురు పడే ప్రతి ఒక్కడు మనల్ని ఎగతాళి చేస్తున్నాడు గానీ ఒక్కడైనా మనల్ని గర్వంగా చూస్తున్నాడారా అవసరమా ఇదంతా మనకి ఈ రోజు మా నాన్న నా కళ్ళు తెరిపించాడు ఆ ఒక్కడితో మొదలైన అడుగుడుగున అడుగులేస్తూ సర్కార్ నుంచి కాదు స్వచ్ఛందంగా ప్రజల సహకారంతో సంపూర్ణ మద్య నిషేధం మొదలవుతుంది అంతకు ముందే నేనే ఈ మందు మానేస్తున్నాను ఇంతకాలం మన సుఖమే చూసుకున్నాం గానీ ఇలా ఎంజాయ్ చేయడమే జీవితం అనుకున్నాం గానీ రేయ్ రే దీని వల్ల ఇన్ని అనర్థాలు వస్తాయని నేను కూడా అనుకోలేదు అందుకని ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నానని ప్రామిస్ చేస్తున్నాను నేను ప్రమాణం చేస్తున్నానన్నా నేను ప్రమాణం చేస్తున్నాను నేను కూడా ప్రమాణం చేస్తున్నాను అటువైపు చీకటి ఉంది ఇటువైపు వెళ్తురుంది ఇటు వెళ్దాం పదండి